पश्चिम गोदावरी जिला बुट्टाईगूडेम कुल विवक्ष पोराट समिति निरसन कार्यक्रम दलित जरूरत दाड़ व्यतिरेक केवीपीएस आध्र्यन निरसन व्यक्त पश्चिम गोदावरी अपलैंड जिला कार्यदर्शि ए फ्रांसिस आंध्र राष्ट्र दलित दाड़ तीव्र जरूरत दाड़ी तक्षणमे अरिकट्टालनी अन्नारु। मुख्यमंत्री जगन स्पंदించి దళితులపై ఇకపై దాడి జరిగితే సహించేది లేదని ఎస్పీలకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు। కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు పేపర్లో టీవీలో ఫేస్బుక్లో పరిమితమయ్యాయి। ఎందుకంటే ప్రకటన చేసిన తెల్లారి నుంచి దళితులపై దాడులు ఇంకా పెరిగాయని పెరగడానికి కారణం కిందిస్థాయి పోలీస్ అధికారులే కారణమని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతుందని ఆయన అన్నారు। దీనికి స్థానిక అధికారంలో ఉన్న అగ్రవర్ణాల భూస్వాములు పోలీస్ కుమ్మకై దళిత చట్టాలను పూర్తిగా నీరుగారుస్తున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు బి డేవిడ్ రాజ్, టి రాజు, నున్న కృష్ణ, జి మధు తదితరులు పాల్గొన్నారు। కులక్షేత్ర పోరాట సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ జిల్లా కార్యదర్శిని ఈ రోజున రాష్ట్రంలోని ఎపిరేతంగా దళితులపై జాళ్లు జరుగుతూ ఉన్నాయి। దీనికి అనేక ప్రజా సంఘాల ఆధారంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది। దానికి స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క దళితులపై దాడుల్ని జరగకూడదని చెప్పి ఎక్కడ జరిగితే అక్కడ యాక్షన్ తీసుకోవడం అని చెప్పి ప్రకటన చేశారు। దానికి హర్షిస్తున్నాం। కానీ ప్రకటన చేసిన కాడి నుంచి దాదాపు 20 గంటల్లో ఈ మధ్యకాలంలో జరిగినాయి। విశాఖపట్నంలో దళిత యువకుని శిరోమణం చేశారు। అలాగే ఏలూరు కలెక్టర్కి కోతవేడు దూరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కోతవేడు దూరంలో ఉన్నటువంటి చాటపూర్లోని దళిత యువకుడిని తలపగలు కొట్టారు। అంతేకాదు జంగారెడ్డిగూడలో దళిత యువకులపైన పోలీసులే కొట్టుకుంటూ తీసుకెళ్లారు। చట్ట వ్యతిరేకంగా దళితులపైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమ కొడతం కూడా జరుగుతూ ఉంది। ఈ దళిత చట్టాలపైన సమగ్రమైన విచారణ జరిపించి దళితులపైన అక్రమ పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని అలాగే దళితులపైన దాడి చేసిన వాళ్ళని ఇమిడియట్గా కేసులు కట్టాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున బుట్టాయిగూడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది। ఈ నిరసనలోని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని దళితులపైన దాడులు అరికట్టాలని అలాగే ఎస్సీఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈ యొక్క మానిటరింగ్ కమిటీని 2 నెలలకోసారి 3 నెలలకోసారి కలెక్టర్ గారి సమక్షంలోని ఎన్ని కేసులు కట్టారు రాష్ట్రంలో జిల్లాలోని ఎన్ని కేసులు పరిష్కారమైనవి ఎంతమంది అరెస్ట్ చేశారని ఒక నిర్దిష్టమైన సమాచారం కావాలి। అలాంటి జరగట్లేదు। దానివల్ల కింద ఉన్న అధికారులే ఈ కేసులు తీసేస్తా ఉన్నారు। పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిఐలు డిఎస్పీ స్థాయిలోనే కేసులు నీరుగారుతూ ఉన్నాయి। సంవత్సరం క్రితం గోపాలపురం మండలంలోని మల్లిపూడి కుటుంబంలోని దారుణంగా కొట్టారు।